ఆంధ్రప్రదేశ్లో నిజంగా జగన్ 1,750 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి ఉంటే, అవినీతికి పాల్పడినట్టు అమెరికా కోర్టు త్వరలోనే జగన్ని దోషిగా తేల్చేందుకు ప్రయత్నాలు జరుగుతుందని ఈనాడు ఆంధ్ర జ్యోతి రాసిందే నిజమనుకుంటే మరి ఎందుకని చంద్రబాబు నోరు మెదపలేదు? ఎందుకని చంద్రబాబు ఇప్పటివరకు మౌనంగా ఉన్నారు? నిన్న ఈ విషయాన్ని నారా లోకేష్ ముందు మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పటికి కూడా ఆయన ఎందుకని స్పందించకుండా దాటవేశారు. జగన్ నిజంగానే 1,750 కోట్ల రూపాయలు లంచం తీసుకుని అదానీతో ఒప్పందం చేస్తుంటే ఆ అదానీతో చేసుకున్న ఒప్పందాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు రద్దు చేయలేదు? 6 నెలలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి, ఒప్పందాన్ని రద్దు చేయాలి కదా. అదానీ అవినీతికి పాల్పడి అవినీతిలో జగన్మోహన్ రెడ్డి భాగస్వామి అయ్యి వాళ్ళిద్దరూ కలిసి రాష్ట్ర ప్రజల మీద 1,00,000 కోట్ల రూపాయల భారాన్ని మోపడానికి సిద్ధమయ్యారని ఈనాడు పత్రిక జ్యోతి రాస్తున్నదంతా నిజమే అనుకుంటే మరి ఆ ఒప్పందాన్ని రద్దు చేయడానికి చంద్రబాబుకి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? ఎందుకని చంద్రబాబు ఇప్పటికీ మీనమేషాలు లెక్కిస్తున్నారు? ఎందుకని ఇంత పెద్ద అవినీతి స్కామ్ జగన్మోహన్ రెడ్డి అవినీతిలో పాల్పడ్డారని నిర్ధారణ అయినట్టుగా ఈనాడు జ్యోతి రాసినప్పుడు ఆ అంత పెద్ద అవినీతి స్కామ్ మీద ఇప్పటి వరకు ఎందుకు నోరు మెదపలేదు? ఎందుకని ఆ ఒప్పందాలు రద్దు చేసుకోవడలేదు? రాష్ట్ర ప్రజల మీద భారాలు మోపేటటువంటి 1,00,000 కోట్ల రూపాయలు అదనంగా జనం భరించాల్సినటువంటి పరిస్థితి వచ్చేటువంటి ఇంత పెద్ద స్కామ్ విషయంలో చంద్రబాబు ఎందుకని స్పందించలేకపోతున్నారు? పోనీ చంద్రబాబు నారా లోకేష్ స్పందించలేదు, మరి ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ, అవినీతిని కడిగి పారేయడానికే, అవినీతిని అసలు సహించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏమయ్యారు? ఎందుకని మాట్లాడటం లేదు? ఎందుకని మౌనంగా ఉన్నారు? అదానీ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంటే ఆ ఒప్పందాలన్నింటినీ రద్దు చేసేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే వాటి నుంచి బయటకు వచ్చేసి ప్రజల్ని కాపాడాలి కదా. ఆ ఒప్పందం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు నమోదు చేయాలి కదా. ఎందుకని తాత్సార్యం చేస్తున్నారు? అమెరికా కోర్టులో కేసు పెట్టి అమెరికా కోర్టులో ఏకంగా అదానీకి అరెస్ట్ వారెంట్ జారీ చేయడానికి జగన్మోహన్ రెడ్డే కారణం అంటూ ఇక్కడ చంద్రబాబు అనుకూల పత్రికలు ఓ కథనాలు అల్లేసినటువంటి నేపథ్యంలో ఆ స్కామ్లో జగన్మోహన్ రెడ్డిని కాపాడడం ఎందుకు, ఆ ఒప్పందాల నుంచి ఎందుకు బయటపడలేకపోతున్నారు? దీనికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకే భారం అయ్యేలా, రాష్ట్ర ప్రజల మీద అత్యధికమైనటువంటి నష్టాన్ని పెట్టేలా కుదుర్చుకున్నటువంటి ఈ ఒప్పందాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బయటికి రాగలదా? ఆ ఒప్పందాల్ని రద్దు చేసుకోగలదా?